నమస్తే, వెల్కమ్ టు A1TV ప్రైమ్ టైమ్స్ కి స్వాగతం. బీఆర్సీ 2-3 రోజుల్లో ప్రకటన చేస్తామని ఏపీ సీఎం జగన్ తెలిపారు. ఎంత మంచి చేయగలిగితే అంత మంచి చేస్తామని హామీ ఇచ్చారు. మంగళగిరిలో సీఎం జగన్తో ఉద్యోగ సంఘాల నేతలు భేటీయ్యారు. ఉద్యోగ సంఘాల నేతల అభిప్రాయాలను సీఎం తెలుసుకున్నారు. బీఆర్సీ ఫిట్మెంట్ ఇతర సమస్యలపై ఒక్కో సంఘం నుంచి వివరాలు సేకరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఉద్యోగులకు సీఎం వివరించారు. ఉద్యోగులకు మంచి చేయాలన్న తపనతో ఉన్నామన్నారు ఆయన. రాష్ట్ర ప్రభుత్వం మోయలేని భారాన్ని మోపకుండా కాస్త సానుకూల దృక్పథంతో ఉండాలని సీఎం జగన్ కోరారు. దయచేసి అందరూ ప్రాక్టికల్ గా ఆలోచించాలని ఉద్యోగ సంఘాలను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం మోయలేని భారాన్ని మోపకుండా కాస్త సానుకూల దృక్పథంతో ఉండాలని సీఎం జగన్ సూచించారు. తాను కుప్పం నియోజకవర్గాన్ని వదిలిపెడుతున్నారని దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. తాను ఎప్పటికీ కుప్పం నియోజకవర్గాన్ని వీడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. నేతలు మారినా కార్యకర్తలు మాత్రం పార్టీ వెన్నంటే ఉన్నారని చంద్రబాబు కొనియాడారు. అధికార పార్టీ ఇబ్బంది పెడితే 20 రెట్లు ఎక్కువగా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. కార్యకర్త ఒంటిపై పడే దెబ్బను నాకు తగిలిన దెబ్బగానే భావిస్తానన్నారు ఆయన. ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు కుప్పం పర్యటనకి వచ్చిన చంద్రబాబు వెల్లడించారు. నేను నియోజకవర్గాన్ని మార్చను, మారను. నాయకులు ఎవరైనా సరిగా లేకపోతే మారుస్తా, సరి చేస్తా, నాయకులందరినీ కంట్రోల్ చేస్తా. నాతో మీకోసం ప్రజల కోసం ఉండే నాయకులు నేను ఆదరిస్తా, వాళ్ళని గౌరవిస్తా, వాళ్ళని ప్రమోట్ చేస్తా, వాళ్ళ పైకి తీసుకొస్తా. అంతేగాని అయారాం గయారాముల్ని కోవర్ట్ని ఎవరిని కూడా దగ్గర చేర్చను. మీకు హితులుగా ఉండే వాళ్ళ నాకు హితులుగా ఉంటారని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మీరే చూస్తారు. కొనే పరిస్థితి కందిపప్పు నుంచి ఉప్పు దగ్గర నుంచి ఉప్పు కాని పప్పు కాని ఒకటిగా చింతపండు కూడా ఆకాశం అంటుంది. చింతపండు ఏదైనా నిత్యావసర వస్తువులు కొనే పరిస్థితిలో ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. పెట్రోల్ డీజిల్ గ్యాస్ దేశంలోనే హైయెస్ట్ రేట్ ఎక్కడుంటే ఆంధ్రాలో కుప్పంలో పెట్రోల్ వేసుకుంటే డీజిల్ వేసుకుంటే ఎంత ఉందో, వాణింబాళ్ళు వేసుకుంటే ఎంత లాభం. పేదల అభివృద్ధి ద్వేయంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతుందని బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయాడి గ్రామంలో కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడ 3 లక్షల నిధులతో భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఇమ్రాన్ ఖాన్, ఎంపీడీఓ రమాకాంత్, రైతు బంధు అధ్యక్షులు జీవన్ రెడ్డి, ఎంపీటీసీ సుష్మా రమేష్ రెడ్డి, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు ఎన్ గంగాధర్, బొజ్జా బాలాజీ, మండల బీసీసీఎల్ అధ్యక్షులు కల్వాల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. తలమూడు మండల గిరిజన గ్రామాన్ని గ్రామాల వారి యొక్క దండోరా చెప్పులను కూడా మన గ్రామాన్ని ఇవ్వడం నిజంగా అభినందన. మంచి పథకాలు పెడితే ఇక్కడ దళారులు దొరకకుండా
కాపాడే బాధ్యత వేదిక మీద మాందరుంది. వీటిని కాపాడుకోవాలా? ఇంత మంచి పథకాలు మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మన వీరవారి కష్టం మనం అందరం ఆనందపడే చాలా రోజు. మరి ఇటువంటి భవిష్యత్తులో కూడా మనందరం ఒకటే ఎన్నికల పార్టీ, ఇలా బాబురావు గారు ఒక పార్టీ, నేను ఒక పార్టీ ఎంపికని అందరం కలిసి ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతం చేసే బాధ్యత మనందరి పరిమితి. ఊరికే పుట్టాడు గెలిపారు, పంచాయతీ గెలిపారు, పనులు చేపియాలని చెప్పి గెలిపిస్తారు కాబట్టి అందరం ఒకరికి కూడా అన్నదమ్ములు వేసుకునే అవసరం ఉంది. ఇప్పటి దాకా అదే సంప్రదాయం చేస్తున్నాము, అన్నకి పరిమితి చేయండి చెప్తాం కానీ ఇక్కడ చెడు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కారణం ఎవరంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఎందుకు వారి రాజ్యాంగంలో ఇది రాసి వెళ్ళారు, అందుకే బాబు సాహెబ్ కేసీఆర్ గారు ఆ పుస్తకాన్ని చదివారు కాబట్టి ఆ విషయం తెలుసు కాబట్టి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి 14 సంవత్సరాలు కొట్లాడి ఈరోజు తెలంగాణ సాధించి ముఖ్యమంత్రిగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత నిజంగా అభివృద్ధి కనపడతా ఉన్నది. జెడ్పీసీ గారు కూడా ఆ మాట చెప్పారు, మన భూమి పూజ చేసిన మళ్ళీ కొంతవరకు పని మొదలైంది, ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల పని జరగలేదు. అధికారులకు మేము చాలా సార్లు మీకు చెప్పినాం, చెప్పడం జరిగింది. ఏంటంటే ఈ ప్రేమ అనేది ఈ మానవ జన్మను దొరకడం కష్టం. ప్రేమతోటి మీరు చెప్పినట్లుగా రేపే మేము డి గారిని పిలిపించి మాట్లాడి మరి దానికి పనులు మొదలు పెడతారా లేకపోతే క్యాన్సల్ చేసి రీటెండర్ పిలిపిస్తారని నేను రేపే అడుగుతా. ఎందుకంటే మీకైనా సమస్య నాకైనా సమస్య, గరీబులు రోజు పోతూ వస్తూ రావు, ఇళ్ళకి ప్రయత్నం మనం చేద్దాం తప్పకుండా. దాన్ని నా భుజాన వేసుకొని నేను కరోనాతో పాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో వచ్చే 4 వారాలు కీలకమని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. ఫిబ్రవరి నెల మధ్యలో కేసులు మళ్లీ తగ్గే అవకాశం ఉందని చెప్పారు. హైదరాబాద్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. తెలంగాణలో జనవరి 1 నుంచి కరోనా కేసుల పెరుగుదల ప్రారంభమైందని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. రాష్ట్రంలో గత 5 రోజుల్లో 4 రెట్లకు పైగా కేసులు నమోదయ్యాయని చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా కేసులు నమోదవుతున్నాయని డిహెచ్ చెప్పారు. వైరస్ ను కట్టడి చేయడానికి ప్రజలందరికీ వైద్యారోగ్య శాఖ పలు సూచనలు చేస్తుందని వాటిని పాటించాలని డిహెచ్ సూచించారు. డిస్ట్రిక్ట్స్ కి అలాగనే అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో, సబ్ హెల్త్ సెంటర్స్ లో, అన్ని గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్స్ లో కూడా ఈ రోజు అన్ని కూడా ఎప్పటికప్పటికి కూడా గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారి పర్యవేక్షణలో ఇవన్నీ కూడా అన్ని చోట్ల కూడా మనం పంపించడం జరిగింది. అలాగనే పరీక్షలకు సంబంధించి కూడా సుమారు 1250 పైగా కేంద్రాల్లో ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ చేస్తున్నాం. అలాగనే అన్ని ఐడెంటిఫైడ్ హాస్పిటల్స్లో ఆర్టీపీసీఆర్ పరీక్షలు కూడా చేస్తున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వము మీరు మీ ఇంట్లోనే ఉండేసేసి మీ సొంతంగా కోవిడ్ పరీక్షలు చేయించుకోవడానికి కూడా 2 రకాల కిట్స్ మార్కెట్లో అవైలబుల్ ఉండటం జరిగింది. ఆ అవకాశాన్ని కూడా మీరు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగనే హాస్పిటల్ ప్రిపేర్నెస్ సంబంధించి సుమారు 27,000 పైగా బెడ్స్ ఈరోజు అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్లో సిద్ధం చేసి పెట్టుకోవడం జరిగింది. నిన్న గౌరవనీయుల మంత్రివర్యులు డిఎండహెచ్ఓస్తోని, అన్ని హాస్పిటల్ సూపరింటెండెంట్స్తోని, డిఎంఈ గారితో అందరితో కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ చేయడం జరిగింది. ఆక్సిజన్ పరంగా కానివ్వండి, బెడ్స్ పరంగా కానివ్వండి, లేకపోతే హ్యూమన్ రిసోర్స్ పరంగా కానివ్వండి, వీటన్నిటి కూడా పూర్తిగా ఈ 3rd వేవ్ని ఎదుర్కోవడానికి తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగం అంతా కూడా పూర్తిగా సంసిద్ధమై ఉండటం జరిగింది. ఇకపోతే మా వైద్య ఆరోగ్య శాఖలో, ఎస్పెషల్లీ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఈరోజు ఉన్న సిబ్బంది అందరికీ కూడా సెలవుల్ని రద్దు చేయడం జరిగింది, ఎవరైనా సెలవుల్లో ఉంటే. అలాగనే వచ్చే 4 వారాలు ఎవరికి సెలవులు శాంక్షన్ చేయొద్దని కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ఈ విషయాన్ని కూడా ప్రజలు గమనించాలి. మేము మా వైద్య ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు కూడా ప్రజలకు సేవలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజలు కూడా వాళ్ళ స్వీయ నియంత్రణ, స్వీయ జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళు కూడా వాళ్ళని కాపాడుకోవాలని రాజధాని పరిధిని కొన్ని గ్రామాలకే పరిమితం చేసేలా అమరావతి మున్సిపల్ కార్పొరేషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. అమరావతి మున్సిపల్ క్యాపిటల్ కార్పొరేషన్ అనే పేరులోనే క్యాపిటల్ సిటీ అంటూ కుట్రకు తెర తీశారని ఆరోపించారు ఆయన. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం కోసమే రాజధానిని భూములు ఇచ్చిన రైతులను సీఎం జగన్ పీడిస్తున్నారని అన్నారు సోమిరెడ్డి. మంగళగిరిలోని టీడీపీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రామాలని ఎలిమినేట్ చేయటం, ఓన్లీ తుళ్ళూరు మండలంలో 16 గ్రామాలు, మంగళగిరి మండలంలో 3 గ్రామాలు తీసుకొని, తాడేపల్లి 2 గ్రామాలు, మంగళగిరిలో 4 గ్రామాలు, ఇతర గ్రామాలన్నీ ఎలిమినేట్ చేసి అంటే దీన్ని డైల్యూట్ చేయాలా, కానీ అప్పు తీసుకొని డబ్బులు 1,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకోవాలా. ఇక్కడ రైతుల్ని మానసిక క్షోభకు గురి చేయాలా,
వాళ్ళని వాళ్ళు వండి పెట్టే బువ్వు మనం తినాలా. జగన్మోహన్ రెడ్డి అయినా మేమైనా రైతు అనేవాడు లేకపోతే కూడలేదు. అటువంటి రైతులు 34,000 ఎకరాలు ఇస్తే, 26,000 మంది రైతులు ఇస్తే వాళ్ళని ఈ విధంగా చేయటం, నేనేమంటానంటే కోర్టులో చాలా క్లియర్గా ఇక ఏదున్నా స్టేటస్ కో, హైకోర్టు స్పష్టంగా చెప్పింది ఏదైనా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళాలన్నా తప్పనిసరిగా న్యాయస్థానాల అనుమతి తీసుకోవాలని హైకోర్టు చెప్పి స్టేటస్ కో విధించింది. మీరు ఇప్పుడు 29 గ్రామాలని 19 గ్రామాలు చేయటం, 10 గ్రామాలని ఎలిమినేట్ చేయటం, దాంట్లో మళ్ళీ దాదాపు 481 ఎకరాలు 3,760 కోట్లు చేస్తుంది, మాకు 2,994 కోట్లు అప్పిండి అని చెప్పేసి తీసుకోవటం, తీసుకునే దానికి డిపిఆర్ సబ్మిట్ చేయటం. మరి అంటే ఎంత, 3,760 కోట్లు అంటే 480 ఎకరాలు దాదాపు 7 కోట్ల చిల్లర. ఈరోజు దాన్ని అక్కడ ఏముంది శ్మశానం గ్రాఫిక్స్ అని చెప్పి మాట్లాడినారు పెద్దలు, మంత్రులు, పెద్ద పెద్ద మంత్రులు, లావ్ మంత్రులు. మీరు తయారు చేసిన డిపిఆర్లో 34,000 ఏకర్స్ 7 కోట్ల పార్టీని డ్యామేజ్ చేయాలనే ఆలోచన తనకి లేదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తనను ఎవరు డ్యామేజ్ చేయాలని చూసినా కాంగ్రెస్ను వీడాలని తనకు లేదన్నారు. తన రాజీనామాపై వస్తున్న వార్తలను సమర్థించను అని ఖండించారు ఆయన. తన వల్ల పార్టీలో ఎవరైనా ఇబ్బందులు పడితే ఇండిపెండెంట్గా ఉంటా, తప్పితే మరో పార్టీలోకి వెళ్ళనని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చినట్టుంటది ప్రభుత్వానికి అని నేను మీడియా ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. తప్పకుండా ముఖ్యమంత్రి గారు సానుకూలంగా మున్సిపాలిటీలకు ఎట్లయితే ఎగ్జెంప్షన్ ఇచ్చారో ఎల్ఆర్ఎస్ డబ్బులు కట్టుకొని రెగ్యులేట్ చేసుకోవడానికి, హెచ్ఎండీ పరిధిలో, జిల్లాలో ఉన్న గ్రామ పంచాయతీ పరిధిలో ఆ అన్ని ఇల్లు లేవన్నీ కూడా మీరు రెగ్యులరైజ్ చేసుకునే అవకాశం కలిగించాలి అని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. ఇది క్లియర్ మీరు రెగ్యులరైజ్ చేసిన తర్వాత భవిష్యత్తులో ఎవరు ఇలాంటి ఇల్లీగల్ లేవట్లు చేయొద్దని ప్రభుత్వ పరంగా మీరు హెచ్చరిక చేయండి, జాగ్రత్తలు తీసుకోండి. కానీ ఇప్పటి వరకు జరిగిన ఏదైతే ఇప్పుడు ఎందుకంటే బిల్డర్ బాధ్యత తీసుకోలేదు, ఆల్రెడీ అమ్మేసిండు, రిజిస్ట్రేషన్ అయిపోయింది, అంత అయిపోయినాయి. నేను మన కేటీఆర్ గారు కూడా కొంత మీడియా ప్రకటనలో బ్రేకింగ్ లో చూడడం జరిగింది. రెగ్యులరైజ్ గ్రామ పంచాయతీలో కూడా ఎవరికి పర్మిషన్ ఇవ్వడానికి లేదు అనే మాట కూడా అన్నారు. అందుకే కేటీఆర్ గారు కూడా నేను కోరుతున్నాను ఏంటంటే, దయచేసి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు దయచేసి మరి ఈ యొక్క హెచ్ఎండీ అండ్ జిల్లాలలో ఇల్లీగల్ లేవట్లకు పర్మిషన్ రెగ్యులరైజ్ చేసే విధంగా తమ నిర్ణయం తీసుకోగలరు అని నేను ఈరోజు లెటర్ ద్వారా, మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర మంత్రి కేటీఆర్ గారిని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఈ ప్రజలు కొన్న వాళ్లకు వాళ్ళ కోరికలు నెరవేరినట్టుగా ముఖ్యమంత్రి గారు ప్రకటన వస్తే సంతోషం. వాళ్ళు ఇల్లు కట్టుకునే విధంగా మీరు పర్మిషన్ ఇస్తే సంతోషం. అదే కాకుండా ఆల్రెడీ పర్మిషన్ లేకున్నా చాలా ప్రాంతాల్లో ఎందుకంటే లేవట్లేదు కాబట్టి గ్రామ పంచాయతీ పరిధిలో ఎవరు కూడా పర్మిషన్స్ ఇస్తలేరు. అయినా ఈ తప్పని పరిస్థితుల్లో ఇల్లు కట్టుకున్నారు ఆల్రెడీ. ఇప్పుడు సపోజ్ పడంచేరు ప్రాంతంలో చాలా మంది ఇల్లు కట్టుకున్నారు. హైదరాబాద్ నగరంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముంబై ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నార్త్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. నగరానికి డ్రగ్స్ సరఫరా చేస్తున్న 3 ముఠాల్లోని 7 గురిని అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ సిపి సివి ఆనంద్ వెల్లడించారు. వారి నుండి 99 గ్రాముల కొకాయిన్, 45 గ్రాముల MDMA, 15 LSD, 27 ఎక్స్టసీ టాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నైజీరియాకు చెందిన ప్రధాన నిందితుడు టోనీ డ్రగ్స్ వ్యవహారాన్ని నడిపిస్తున్నట్లు చెప్పారు. ఏజెంట్లను నియమించుకుని పలు రాష్ట్రాలకు ఇతను సరఫరా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్ లో సిపి సివి ఆనంద్ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. అతని మోడస్ ఆపరేటివ్ ఏంటంటే, ముంబై నుండి సరఫరా చేయడానికి దేశంలో పలు రాష్ట్రాల్లో అతనికి ఏజెంట్స్ ని అతను నియమించుకున్నాడు. ఈ ఏజెంట్స్ అక్కడి నుండి అతని దగ్గర నుండి డ్రగ్స్ తీసుకెళ్లి వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో విక్రయిస్తుంటారు. అయితే తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ కి సరఫరా చేసే వ్యక్తులు, అతని డెప్యూటీ ఎవరైతే ఉన్నారో ఇమ్రాన్ బాబు షేక్,
25 సంవత్సరాలు అతను అంధేరి ముంబైలో ఉంటాడు. అతను ముంబైలో ఆపరేట్ చేస్తాడు. అతను నూర్ మహమ్మద్ ఖాన్ జోగేశ్వరి వెస్ట్ ముంబై ని నియమించుకున్నాడు. ఇక్కడ ఏపీ తెలంగాణ హైదరాబాద్ ప్రాంతాల్లో ఈ డ్రగ్స్ విక్రయించడానికి అయితే ముందు కూడా చేశారు. ఈసారి మాకు ప్రత్యేకమైన స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ రావడంతో టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగింది. వాళ్ళని డికాయ్స్ గా మేము పంపించి ఇద్దరిని హైదరాబాద్ కి రప్పించడం జరిగింది. వారు 100 గ్రామ్స్ కొకేన్ తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత ఒక 17 గ్రామ్స్ వరకు మా టీం పట్టుకోకముందే విక్రయించారు. అయితే ఈ విజిట్ చేసినప్పుడు వీళ్ళు ఏంటంటే ఓయో హోటల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉండి అక్కడ నుండి కాంటాక్ట్ చేస్తారు ఎవరికైతే ఇచ్చేది ఉందో, ఎవరైతే డిమాండ్స్ పెట్టారో రిక్వెస్ట్ పెట్టారో వారికి సీక్రెట్ ప్లేసెస్ లో కలిసి ఓయో హోటల్స్ లో కలిసి వీరు అమ్ముతుంటారు. అయితే ఈ టిప్ ఆఫ్ రావడంతో పంజగుట్ట ఓయో హోటల్లో వీరున్నప్పుడు రేడ్ చేసి వారిని పట్టుకోవడం జరిగింది. వారితో సహా 83 గ్రామ్స్ వాళ్ళ దగ్గర ఈ డ్రగ్స్ కొకేన్ ఇన్ ప్యూరిఫైడ్ ఫామ్ ఒక్కొక్క గ్రామ్ 10,000కు విక్రయిస్తున్నారు. అతను ఫైనాన్షియర్ హత్య కేసును వరంగల్ మీల్స్ కాలనీ పోలీసులు ఛేదించారు. 6 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుండి 1 బంగారు బ్రాస్లెట్, 2 బంగారు ఉంగరాలు, 1 సెల్ ఫోన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ హత్య కేసును ఛేదించడంలో ప్రతిభ కనపరిచిన సెంట్రల్ జోన్ డీసీపీ పుష్పారెడ్డి, వరంగల్ ఏసీపీ గిరికుమార్, మీల్స్ కాలనీ ఇన్స్పెక్టర్ ముస్కా శ్రీనివాస్, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ జనార్దన్ రెడ్డి, మీల్స్ కాలనీ ఎస్ఐ రాజేందర్, ఏఏఓలు ప్రశాంత్, సల్మాన్ పాషా, పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి అభినందించారు. సో 21 నవంబర్ 2021 రోజు ఒక రాత్రిలో మర్డర్ జరిగింది. ఆ మర్డర్లో ఒక కుక్క వెంకటేశ్వరరావుకి స్ట్రాంగ్యులేషన్ చేసి కొంతమంది ప్యాడీ ఫీల్డ్స్ దగ్గర దుప్పకుంట ఏరియాలో మిల్స్ కొలని పిఎస్ లిమిట్స్లో మర్డర్ చేశారు. అప్పటి నుంచి మేము మా పోలీస్ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఈ కేసు డిటెక్ట్ చేయడానికి. సో ఇప్పుడు ఈ కేసు డిటెక్ట్ అయిపోయింది. టోటల్ అక్యూజ్డ్ 7 పర్సన్స్ ఇన్వాల్వ్ ఉన్నారు. ఇది మెయిన్ మోటివ్ ఏమిటి, ఇది మెయిన్ అక్యూస్డ్ గురుమూర్తి. వాళ్ళకి ఇంతకుముందు కొంచెం ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఇంతకుముందు డబ్బులు 5 లక్షలు ఇచ్చారు. సో డాక్యుమెంట్స్ ది డిసీజ్డ్ పర్సన్ వాపస్ ఇవ్వలేదు, ఈవెన్ దో ద లోన్ అమౌంట్ వాజ్ రిటర్న్. దాని కారణంగా వాళ్ళు మైండ్లో కొన్ని గ్రడ్జెస్ పెట్టారు. ఇంకా సెకండ్ అక్యూస్డ్ నీలం శ్రీనివాస్ కూడా కొన్ని డబ్బులు ఇచ్చారు డిసీజ్డ్ వాళ్ళకి. దాని గురించి కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్ గురించి వాళ్ళ మైండ్ కూడా గ్రడ్జెస్ ఉన్నాయి. సో వాళ్ళు కలిపి ఇంకా 5 మెంబర్స్కి ఇంక్లూడ్ చేసి ఇది మర్డర్ చేశారు ఆ రోజు రాత్రి బై స్ట్రాంగ్యులేషన్. ఈ 7 మెంబర్స్ నుంచి ఒకటి A5 జన్ను కళ్యాణ్ ఒక స్నాచింగ్ కేసులో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు. సో ఆల్ దీస్ పీపుల్ ఈరోజు అందరికీ మేము అరెస్ట్ చేశాము. వాళ్ళ నుంచి లాస్ట్ ప్రాపర్టీ దట్ ఈస్ సెల్ ఫోన్ ప్లస్ కొన్ని గోల్డ్ ఐటమ్స్ లైక్ బ్రేస్లెట్ అండ్ 2 రింగ్స్ కూడా. దేశవ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు వాళ్లకు టొలిడోస్ వ్యాక్సిన్ పంపిణీలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 12,89,501 మందికి పిల్లలకు టీకాలు వేయగా కేవలం 3 రోజుల వ్యవధిలోనే 52.82% టీకాలు వేసే లక్ష్యాన్ని పూర్తి చేసింది. నెల్లూరు జిల్లా రాష్ట్రంలోనే అత్యధికంగా 76.09% వ్యాక్సినేషన్ చేపట్టిన జిల్లాగా తొలిస్థానంలో నిలిచింది. ఏపీ తర్వాత హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు నిలిచాయి. 15 నుంచి 18 సంవత్సరాల వయసు వారికి వ్యాక్సినేషన్ ఇవ్వడం మన దేశంలో ఈ నెల 3న ప్రారంభమైంది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 24.41 లక్షల మంది యువకులను గుర్తించి 15,000 గ్రామ వార్డు సచివాలయాల్లో కోవాక్సిన్ అందజేస్తున్నారు. అలాగే సెకండ్ డోస్ చూస్తే కూడా లైక్ 39.66 లాక్స్ ఎవరైతే ఫస్ట్ డోస్ తీసుకున్న వాళ్ళు ఉన్నారో వాటిలో 66% వరకు సెకండ్ డోస్ వేయడం జరిగింది. ఇంకా
14 లక్షల మంది సెకండ్ డోస్ పెండింగ్ ఉన్నారు. వాళ్ళు కూడా ఎప్పుడైతే వాళ్ళు ఎలిజిబుల్గా ఉంటారో వాళ్ళని కాంటాక్ట్ చేసుకుంటూ మన సచివాలయం సిబ్బందులు కానీ వాలంటీర్స్ కానీ నర్సెస్ ఆశా వర్కర్స్ ఏమైనా వాళ్ళ ద్వారా వాళ్ళందరికీ మోటివేట్ చేసుకుంటూ సెకండ్ డోస్ వేయడం కూడా ఫాస్ట్గా జరుగుతుంది. ఇది కూడా త్వరలోనే మనం పూర్తి చేసుకుంటాము. ఈ రోజున రాష్ట్రం అంతా గుంటూరు జిల్లాలో కూడా ప్రతి 13-34 సెంటర్స్లో టీనేజర్స్ ఎవరైతే 15-18 వయసు ఉన్న కలిగిన ఉన్న టీనేజర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలవుతుంది. వాళ్ళకి ప్రత్యేకంగా కోవాక్సిన్ అనేది వచ్చింది. ఈ 13-44 సెంటర్స్లో కూడా ప్రత్యేకమైన సెంటర్స్ వాళ్ళ కోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆన్లైన్లో కూడా రిజిస్టర్ చేయాలని ఒక ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది. చాలామంది యంగ్స్టర్స్ ఆన్లైన్ సోషల్ మీడియా ఫోన్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ద్వారా కూడా నమోదు చేసుకుంటూ ఏదైతే డెసిగ్నేటెడ్ సెంటర్స్ ఉన్నాయి వాటికి వచ్చి వ్యాక్సినేషన్ వేయించుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే సెకండ్ డోస్ ఎప్పుడైతే వాళ్ళు ఎలిజిబుల్గా ఉంటారో ఆ టైంలో కూడా ఖచ్చితంగా ఈ వ్యాక్సినేషన్ డోస్ తీసుకోవాలని కోరుకుంటూ అలాగే ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియలో మనకి సహకరించిన ప్రజలు ప్రజాప్రతినిధులు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ హెల్త్ సిబ్బందులు మరియు వార్డ్ సెక్రటేరియట్ విలేజ్ సెక్రటేరియట్ వాలంటీర్స్ వ్యవస్థలో ఉన్న మిగతా ఆఫీసర్స్ ఎంఆర్ఓ ఎంపీడీఓ సీనియర్ ఆఫీసర్స్ వాళ్ళందరికీ ఐ వుడ్ లైక్ టు సే హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. చాలా బాగా పనిచేశారు, ప్రజలు కూడా బాగా సహకరించారు. విజయనగరం జిల్లా కొత్తవలస జడ్పీ హైస్కూల్లో కరోనా కలకలం రేగింది. 40 మందికి కరోనా పరీక్షలు చేయగా 6 విద్యార్థులకు కరోనా పాజిటివ్గా నిర్ధారించారు. కరోనా పాజిటివ్ వచ్చిన విద్యార్థులను డిప్యూటీ కలెక్టర్ మహేష్ రావిరాల ఇంటి వద్దకు వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఉన్న దాంట్లో ఇప్పుడు ఓన్లీ కొత్త వలస మండలం వరకు నియర్ వైజాగ్ కాబట్టి ఇది ఒక్క మండలంలో స్కూల్స్ క్లోజ్ చేయమని చెప్పాను. ఓన్లీ మైల్డ్ సింప్టమ్స్ ఉన్నాయి, సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని కన్సర్న్ వాళ్ళ దగ్గర కూడా హోమ్ ఐసోలేషన్ లో ఉంటారు. ఎవరు కూడా హాస్పిటల్ అయితే జాయిన్ అవ్వలేదు. హాస్పిటల్లో కూడా ఎవరింగ్ ఇది రెడీ, బట్ ఇంకా సీరియస్ ఉంటే కానీ మా హాస్పిటల్లో జాయిన్ చేయాలి. జరిగింది ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో తప్ప. సో ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఇంట్లో కూర్చోబెట్టి ప్రాపర్ గా ఫుడ్ తీసుకోవచ్చు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దీస్ వాళ్ళ మెడికేషన్స్ అవన్నీ కూడా ఇచ్చాం. సో ఎవ్రీ డే కన్సర్న్ ఏఎన్ఎం అండ్ హాస్పిటల్ విజిట్, ఏదన్నా ఇష్యూస్ ఉంటే వీ విల్ ఎక్స్ప్లెయిన్. వరంగల్ జిల్లాలోని ఆయనవోలు మల్లన్న జాతరకు వచ్చే భక్తులు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని సిపి తరుణ్ జోషి భక్తులకు పిలుపునిచ్చారు. ఈ నెల 14 ప్రారంభమయ్యే ఆయనవోలు జాతర బందోబస్తు ఏర్పాట్లపై పోలీసు అధికారులతో సమీక్ష జరిపారు. జాతర సందర్భంగా పోలీసు బందోబస్తు, భక్తుల క్యూలైన నిర్మాణం, సీసీ కెమెరాలు, వాహన పార్కింగ్ స్థలాల ఏర్పాట్లపై చర్చించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. జనరలీ ఇది సంక్రాంతి టైంలో పబ్లిక్ చాలా ఎక్కువ వస్తున్నారు. ఆల్మోస్ట్ లైక్ 6-7 lakhs ఇన్ ద స్పెల్ ఆఫ్ ఓన్లీ 3 days. సో మా తరఫు నుంచి మేము తయారీ చేస్తాము. యాజ్ పర్ ద గవర్నమెంట్ గైడ్లైన్స్ వీ విల్ బి యాక్టివ్. సో అది పబ్లిక్ కి కూడా రిక్వెస్ట్ ఉంది, ఇక్కడ దర్శనం కోసం ప్రతి బుధవారం అది ప్రతి రవివారం వస్తున్నారు. సో ఇది ఇక్కడ వస్తే కంపల్సరీ కోవిడ్ గైడ్లైన్స్ ఫాలో చేయండి. ఇది మాస్క్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఇంకా సోషల్ డిస్టెన్సింగ్ ఇది దేవాలయం
కమిటీ వాళ్ళకి కూడా మేము ఇంటరాక్ట్ చేసాము. ఇయో గారు ఇంకా చైర్మన్ గారు వాళ్ళకి కూడా రిక్వెస్ట్ చేసాము కొంచెం సోషల్ డిస్టెన్సింగ్ కూడా. గుజరాత్ సూరత్ లో సచిన్ జీఐడిసి ప్రాంతంలోని ఒక కంపెనీ సమీపంలో ఇవాళ తెల్లవారుజామున కెమికల్ ట్యాంకర్ నుంచి విషవాయువు లీక్ అయి 6 ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో 20 తీవ్ర అస్వస్థకు గురయ్యారు. వెంటనే వారిని స్థానికులు సహాయక సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న కెమికల్ ట్యాంకర్ పైప్ లీక్ అయి ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. ట్యాంకర్ నుంచి విషవాయువు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. విశ్వప్రేమ్ మిల్లో పనిచేసే కార్మికులు ఆ వాయువు పీల్చడంతో స్పృహ కోల్పోయి అక్కడికక్కడే పడిపోయారు. కెమికల్ ట్యాంకర్ కు 10 దూరంలో వారు ఈ సమయంలో నిద్ర స్తున్నట్లు తెలిసింది. మిల్లుల్లో ఉన్న వారు కూడా ఊపిరాడక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే ముప్పు ఉన్నట్లు సమాచారం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1TV ప్రైమ్ టైమ్ న్యూస్.